వివేక హత్య జరిగిన ప్రదేశంలో లభించిన లేఖను దాచిపెట్టాలంటూ పిఏ కృష్ణారెడ్డికి వివేకాలుడు రాజశేఖర రెడ్డి సూచించారంటూ ఎంపీ అవినాష్ రెడ్డి మరోమారో ఆరోపించారు. వివేక హత్యని నిర్ధారించే ఈ లేఖను సిబిఐ అధికారులు ఎందుకు బయటపెట్టడం లేదని అన్నారు. సునీతారెడ్డి, ఆమె భర్త రాజశేఖర రెడ్డి, శివప్రకాష్ రెడ్డిని కాపాడేందుకే సిబిఐ అధికారులు ఈ విధంగా వ్యవహరిస్తున్నారా అని అవినాష్ ప్రశ్నించారు. అరౌండ్ 6:30 నాకు ఫోన్ చేసినారు. ఫోన్ నేను అప్పటికే ఐ వాజ్ ట్రావెలింగ్ టు జమ్మలమడుగు. జమ్మలమడుగులో జీకే కొండారెడ్డి అనే అతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయినింగ్ ఉన్నింది. ఎర్లీ మార్నింగ్ అతన్ని జాయిన్ చేసుకుని అతని దగ్గరే బ్రేక్ఫాస్ట్ కూడా అతని ఆ కార్యక్రమానికి నేను పులివెందులలో బయలుదేరిన కరెక్ట్గా పులివెందుల రింగ్ రోడ్లో ఉన్నప్పుడు శివప్రకాష్ రెడ్డి గారు నాకు ఫోన్ చేశారు. ఫోన్ చేసి అర్జెంటుగా బావింటికి వెళ్ళు అన్నాడు. వివేకం బావింటికి వెళ్ళు అన్నాడు. ఎందుకు అంకుల్ అని అడిగినాను. అడిగితే లేదు బావ చనిపోయినాడు, నో మోర్ అన్నాడు. నేను హుటాహుటిన అక్కడి నుంచి ఇమ్మీడియట్గా వివేకం సార్ ఇంటికి పోవడం జరిగింది. పోయిన వెంటనే కృష్ణారెడ్డి సార్ ఇట్లా చనిపోయినాడు, డెడ్ బాడీ బాత్రూంలో ఉంది అని చూపించినాడు. అక్కడ బయటకు వచ్చే ముందు ఆ బెడ్రూమ్లో నుంచి బయటకు వచ్చే ముందు మళ్ళీ అడిగినాం, ఏమైనా అనుమానాస్పదంగా ఉన్నాయా కృష్ణారెడ్డి అంటే, ఏం లేవు సార్ అని చెప్పినాడు. బట్ అప్పటికే మేము వెళ్ళక ముందే జరిగింది ఏంటంటే, అదంతా కూడా సిబిఐ రికార్డులో ఉంది, స్టేట్మెంట్స్లో ఉంది, క్లియర్గా ఉంది, నేను చెప్పేది కాదు. మేము వెళ్ళక మునిపే అక్కడ జరిగిన విషయాలు ప్రజల ముందు పెడతా ఉన్నాం. మేము వెళ్ళక ముందే అక్కడ వివేకం సార్ రాసినటువంటి ఒక లెటర్ ఉన్నింది, ఒక మొబైల్ ఫోన్ ఉన్నింది. ఆ రెండు కూడా ఉన్న విషయాన్ని అక్కడున్న పిఏ కృష్ణారెడ్డి, ఆయన వివేకం సార్ అల్లుడితో నరెడ్డి రాజశేఖర రెడ్డి గారికి ఫోన్ చేసి చెప్పడం జరిగింది. రాజశేఖర్ గారు ఇమీడియట్గా రెండో ఆలోచన చేయకుండా ఆ లెటర్ను దాచిపెట్టమని చెప్తాడు. నిజంగా ఆశ్చర్యానికి గురి చేస్తుంది. లెటర్ను దాచిపెట్టు, ఫోన్ను మొబైల్ ఫోన్ను దాచిపెట్టు అని చెప్తాడు. ఆ లెటర్లో వివేకం సార్ ఏమని రాస్తాడు, నా డ్రైవరు నేను డ్యూటీకి తొందరగా రమ్మన్నానని చచ్చేలా కొట్టినాడు. ఈ లెటర్ రాసేకి నేను చాలా కష్టపడినాను. డ్రైవర్ ప్రసాద్ను వదిలిపెట్టవద్దు, డ్రైవర్ని వదిలిపెట్టవద్దు. ఇట్లు వివేకానందరెడ్డి. ఇది వివేకం సారు ఆ లెటర్లో రాసిన చివరి మాటలు. ఈ లెటర్ ఉందన్న విషయము కృష్ణారెడ్డి కల్లారా చూసి కృష్ణారెడ్డి రాజశేఖర రెడ్డి గారికి ఫోన్ చేసినాడు. రాజశేఖర రెడ్డి ఈ లెటర్ను దాచిపెట్టమని చెప్పి ఆదేశాలు ఇచ్చాడు, ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు. ఫోన్ను కూడా దాచిపెట్టమని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు. లెటర్ వాజ్ ద కీ ఎవిడెన్స్. అది 100% మర్డర్ అని చెప్పడానికి లెటర్ వాజ్ ద కీ ఎవిడెన్స్. ఈ లెటర్ని ఎందుకు పక్కన పెట్టినారని అడిగితే ఆయన రాజశేఖర రెడ్డి ఏం చెప్తాడు, సునీతమ్మ ఏం చెప్తుంది, లేదు లేదు ప్రసాద్ చాలా మంచోడు, ప్రసాద్ని ఎవరన్నా ఏమన్నా అంటారని చెప్పి లెటర్ దాచిపెట్టమన్నామంటారు. నిజంగా హాస్యాస్పదంగా లేదా? అంటే మీ నాన్నను నమ్మరా? మీ నాన్న చివరిసారి రాసిన లేఖ, చివరిసారి రాసిన మాటలను నమ్మరా? ప్రసాద్ని ఎక్కువ నమ్ముతారు మీరు? ఇది హాస్యాస్పదంగా లేదా వినడానికి? అండ్ సిబిఐ స్టేట్మెంట్స్లో కూడా సునీతమ్మ ఒక స్టేట్మెంట్లో ఒక మాదిరి చెప్తుంది,